రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకున్నాం కదా, దిస్ ఈస్ ద చేంజ్ వీ హ్యావ్ షోన్. ఇంకోటి అంటే ఎప్పుడో వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్త్రీ నివాసం ఏర్పరచుకున్న చాలామంది, మీకు వ్యక్తిగత పరిచయం ఉంది, పార్టీలో కూడా చాలామంది ఉన్నారు, కానీ ఐటీ ఉద్యోగుల్లో కూడా ఆ రాష్ట్రం నుంచి చాలామంది ఉన్నారు. అంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఐటీ ఉద్యోగులు కానివ్వండి, లేదా ఇక్కడ స్త్రీ నివాసం ఏర్పరచుకున్న కొంతమంది కానివ్వండి, కొన్ని వర్గాలు కానివ్వండి, అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానో ఇంకేదో రకంగానో సింపతి చూపిస్తున్నారు, అది మనం చూస్తూ ఉన్నాం కూడా. అంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా, నేను సంబంధం లేకపోయినప్పటికీ కూడా, కానీ ఎంతో కొంత మాట్లాడుతూ ఉన్నారు మీ మీద కూడా. అంటే మేము కూడా మాట్లాడినాం బ్రదర్. నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేను ఖండించాను. అది పత్రికల్లో వచ్చింది, టీవీలో వచ్చింది. వి ఆల్సో డెఫినెట్గా ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఎవరికైనా తమ యొక్క అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది. మేము దానికి వ్యతిరేకం కాదు. మేము బేసికల్లీ ప్రజాజీవనం దెబ్బతినొద్దు, మీరు ప్రజాజీవన వ్యవస్థ దెబ్బతినకుండా మీరు ఎవరైనా చేసుకోవచ్చు అనేటువంటిదే మా పద్ధతి. ఇన్ఫ్యాక్ట్ మా పార్టీలో చాలామంది మంత్రులు, శాసనసభ్యులు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మేమందరం కూడా ఖండించినటువంటి వాళ్ళమే. మేము కూడా మా యొక్క డిసెంట్ను చెప్పినటువంటి వాళ్ళమే. దానికి ఎవరు చెప్పొద్దనో చెప్పకూడదు అనేటువంటిది ఏం లేదు. మేము కోరుకున్నది ఒకటే ఏంటంటే, దాని ద్వారా ప్రజల యొక్క జీవన విధానంలో, జీవనంలో డిస్టర్బెన్సీ ఉండొద్దన్నాను తప్ప నిరసనలు ఎవరు చెప్పొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎవరైనా తమ నిరసన చెప్పే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది, ఈ దేశంలో ఏ పౌరుడికైనా ఉంటుంది. ఈ దేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా నిరసన చెప్పే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది, దానికి మేము వ్యతిరేకం కాదు. మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. ముఖ్యంగా మనకు బ్రేక్ తర్వాత